ప్రధాని మోడీ నాలుగేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అడ్డుకోకపోతే రైతుల భూములను మోడీ దోచేసేవారంటూ మండిపడ్డారు. ఎన్డీఏ నాలుగేళ్ల పాలనంతా అవినీతి కుంభకోణాలమయమంటూ ఆరోపించారు రాహుల్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు రాహుల్ గాంధీ. గుజరాత్లో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న భయంతో సీప్లేన్ తీసుకువెళ్లి హడావుడి చేశారని, మోడీకి సత్తా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు రాహుల్. ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీలన్నీ అబద్దాలని తేలిపోయాయన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పనిచేస్తుందే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని దుయ్యబట్టారు. మోడీ సర్కార్తో జగన్ లాలూచీ పడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మంత్రి దేవినేని మండిపడ్డారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్ష తరువాత విజయమ్మ, విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమిత్ షాతో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో రేపు టీడీపీ నిర్వహించబోయే సభపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అది ధర్మ పోరాట సభ కాదని, దొంగల సభ అంటూ పారయ్యారు. తిరుపతిలో సభ పెట్టడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో రెండు నెలల విరామం తర్వాత గతంలో తవ్విన ప్రదేశంలోనే మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. గతంలో జరిపిన తవ్వకాలు ఏనుగు దంతాలు, ఎముకలు, ఫిరంగి గుండ్లు, ఇనుప ముక్కలు, సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బయటపడ్డాయి. 29వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను భాగంగా విజయవాడ పోలీసులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు నియమ నిబంధనలతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. మాజీ స్పీకర్, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి రామచంద్రారెడ్డి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం బాత్రూంలో జారిపడి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామచంద్రారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివార్లలో భూమాఫియా రెచ్చిపోయింది. పశ్చిమలోని ఓ లేఅవుట్లో చెరబడ్డ దుండగులు విధ్వంసం సృష్టించారు. బ్యాంక్ అధీనంలో ఉన్న 18 ఎకరాల సివి రమణ లేఅవుట్లో ఉన్న సిబ్బందిపై దాడి చేశారు. గోడలను కూల్చేసి అక్కడ ఉన్న ఓ కారును తగలబెట్టి పరారయ్యారు. 4 జిల్లాలో ఓ కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. పీఏపల్లి మండలం గుడిపల్లి స్టేషన్లో పనిచేస్తున్న సంతోష్రెడ్డి సెల్ ఫోన్లతో పాటు ఓ లేఖను వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాడు. జీవితంలో ఓడిపోయానంటూ లేఖలో రాసి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఏఎస్ఐ అస్లాం వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బస్సు కింద పడి చనిపోయేందుకు యత్నించింది. స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్లోని పలు కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు 7 అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 4 కార్లు, 20 ఆటోలు, 75 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం శ్రీనివాసపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 10 గాయాలయ్యాయి. మృతులు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. భారతదేశంలోని చారిత్రక కట్టడాలను ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎర్రకోటతో పాటు ఢిల్లీలోని కుతుబ్ మినార్, కర్ణాటకలోని హంపి, మహారాష్ట్రలోని అజంతా గుహలు, తెలంగాణలోని చార్మినార్, ఒడిశాలోని సూర్యదేవాలయం, అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుందని